కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందర్నీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల ప్రభువారు రెండోసారి త్వరలో వస్తున్నారు ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. కడవరి కాలంలో జీవిస్తున్న మాకు మీరు ఇస్తున్న వర్తమానాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేము మా కుటుంబాలు మీ రాకడ కొరకు అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటును చేసుకుని మీరు రెండోసారి త్వరలో వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడే జనాంగులు మేము ఉండే కృప దయచేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క కడవరి కాలంలో యేసు ప్రభు త్వరగా వస్తున్నారు కనుక పరలోకంలో ప్రవేశించడానికి ఆఖరి అవసరత, ద లాస్ట్ రిక్వైర్మెంట్ టు ఎంటర్ ఇన్ టు హెవెన్, ఏంటది? వెంటనే మనకి ప్రశ్న వస్తుంది, ఏంటది మనకు కావాల్సిన ఆఖరి అవసరత? యేసుప్రభు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 13 అధ్యాయంలో ఒక ఉపమానాన్ని చెప్పారు. అది ఉపమానం వేసమా? అది మత్తయి సువార్త 13 అధ్యాయం మొదటి నుంచి 8 వరకు ఉన్న వాక్య భాగంలో ఒక విత్తనాలు వేసే ఒక వ్యక్తి ఉన్నాడు, విత్తువాడు. ఆయన విత్తనాలు వేశాడు. కొన్ని విత్తనాలు దారి పక్కన పడిపోయాయి, పక్షులు వచ్చి వాటిని తినేసాయి. కొన్ని ఏమో ఆ యొక్క రాతి మీద పడ్డాయి, మొలిచాయి, కానీ ఆ యొక్క వేర్లకి లోనకి వెళ్ళటానికి ఇక మార్గం లేక అవి ఎండిపోయాయి ఎండొచ్చినగా. అప్పుడు కొన్ని మంచి నేలను పడ్డాయి, ఆ మంచి నేలను పడ్డే చక్కగా అవి పెరిగాయి. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, ఆ ముళ్ళ పొదల్లో పడ్డే మొలిచాయి, కానీ ముళ్ళ పొదలు వాటిని అణగొట్టేశాయి. మంచి నేలను పడ్డవి కొన్ని 100 వంతులు, 60, 30 ఫలించాయి. ఈ ఉపమానం చెప్పిన తర్వాత శిష్యులు అడిగారు, దేనికి చెప్తున్నారు ప్రభు మీరు ఉపమానాలన్నీ కూడా ఈ విధంగా ప్రజలకి అన్నారు. ఈ యొక్క ఉపమానాన్ని యేసు ప్రభు వారే వివరించారు. మత్తయి సువార్త 13:37-39 వచనాల్లో ఆ యొక్క విత్తిన వ్యక్తి లేకపోతే విత్తువాడు ఎవరంటే మనుష్య కుమారుడు. ఎవరు మనుష్య కుమారుడు? యేసు ప్రభు వారు. ఆ యొక్క విత్తిన మంచి విత్తనాలు దేవుని రాజ్యానికి వారసులైన దేవుని ప్రజలు. ఆ మంచి విత్తనాలు, ఆ యొక్క పొలము అది భూలోకానికి సాదృశ్యం. అయితే వారు వేసిన ఆ యొక్క గోధుమలు విత్తనాల్లో ఆ యొక్క దుష్టుడు వచ్చి, శత్రువు వచ్చి ఆ రాత్రి వేళ గురుగులు చల్లారు. అయితే శత్రువు ఎవరు? సాతాను. గురుగులు ఎవరు? ఆ యొక్క దేవుని విసర్జించిన వారు, దుర్మార్గులు, అనగా దేవునికి లోబడిన వారు, సాతాను అనుచరులు అన్నమాట. వారు గురుగులతో పోల్చారు. గురుగులు అంటే చూడటానికి గోధుమలాగా ఉంటాయి, కానీ చాలా చేదుగా ఉంటాయి అన్నమాట. ఒక కేజీ గోధుమల్లో ఒక్క గురుగు గింజ పడ్డదంటే అది కూడా పిండి అయిపోయిందంటే మొత్తం పిండి అంతా చేదైపోతుంది అనమాట. అలాంటివి గురుగులు. అంటే గురుగులు ఇంకా ఎవడు కూడా దాన్ని దగ్గర రానివ్వరు, ఎందుకంటే అది చేదు పదార్థం, వ్యర్థమైంది అనమాట, నాశనం చేసేస్తుంది ఆ యొక్క గోధుమల్ని. అలాగే ఈ యొక్క కోత ఈ యొక్క అంతానికి, లోకాంతానికి సాదృశ్యం అని ప్రభువు చెప్పారు. హార్వెస్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో. అయితే కోసేవారు ఎవరు? ఆ కోత కోసేవారు దేవదూతలని చెప్పారు ప్రభు వారు. ఒకసారి మీరు చూడండి మత్తయి సువార్త 13:37-39 కనుక ఈ లోకమంతా కూడా ఒక వ్యవసాయ క్షేత్రానికి సాదృశ్యం, అంటే ఒక పంట భూమికి. అయితే పంట కోయటం ఈ యొక్క లోకాంతం, అంటే రెండవ రాకడ వచ్చినప్పుడు పంట కోసేస్తున్నారు. కనుక యేసు ప్రభు వారు చెప్పిన ఈ యొక్క ఉపమానాన్ని మనం ఈ యొక్క కడవర కాలంలో మనం ఏమి నేర్చుకుంటున్నాం దీని గురించి అనే విషయాన్ని మనం గుర్తించాలా. ప్రభు త్వరగా వస్తున్నారు కనుక మనందరికి కూడా ప్రభు హెచ్చరికిస్తున్నారు. ఒకసారి మనం యోవేల్ గ్రంథం 2:1-2 చూసినట్లయితే ఒక బోర ఊతున్నారు. పూర్వకాలంలో బోర చాలా వాటికి వాడేవారు. ఎవరైనా జన్మించినప్పుడు, బాలుడు జన్మించినప్పుడు, ఎవరైనా వివాహం చేసుకున్నప్పుడు, లేకపోతే ఎవరన్నా అందరినీ ఆరాధన పిలిచినప్పుడు, అలాగే శత్రువులు వస్తున్నట్లయితే ఆ యొక్క పట్టణపు గోడ మీద ఉండి చూస్తున్న వ్యక్తి, కాపలా కాస్తున్న వ్యక్తి, కాపలవాడు బోర ఊదేవాడు. ఎప్పుడైతే బోర ఊతున్నాడో, అంటే ప్రతి బోర అంటే సౌండ్ వేరే వేరే అనమాట, ఈ యొక్క హెచ్చరిక చేసే బోర ధ్వని ఎప్పుడైతే ఊదారో ఆ పట్టణవాసులందరూ కూడా హడావుడిగా వాళ్ళ వేళ కుటుంబాలు రక్షించుకోవడానికి వారు చేసుకుని వారు క్షేమంగా వారి కుటుంబాలు భద్రపరచుకోవటానికి, తర్వాత పురుషులందరూ కూడా వారు ఆయుధాలు పట్టుకుని వచ్చేయాల గేటు దగ్గరికి, ఆ యొక్క గుమ్మం దగ్గరికి, గవిని దగ్గరికి, ఈ యొక్క పట్టణాన్ని రక్షించడానికి శత్రువుల దగ్గర నుంచి. కనుక హెచ్చరిక, దేనికి హెచ్చరిక? ప్రభు దినం వచ్చేస్తుంది. యోవేలు 2:1-2
ప్రభుదినం వచ్చేస్తుంది. ప్రభుదినం రెండవ రాకడికి సూచన. పాత నిబంధన గ్రంథంలో ప్రభుదినం అనేకసార్లు చెప్పబడ్డది ఈ యొక్క ప్రవక్తల ద్వారా. అది రెండవ రాకడికి సూచన, రెండవ రాకడికి సదృశ్యంగా వాడారన్నమాట ఆ యొక్క మాటని. అనగ ఈనాడు కూడా మనం కూడా ఈ యొక్క బోరధ్వని ఊదాల. అంటే రెండవ రాకడ వచ్చేస్తుంది, మనం గంభీరంగా బోర వీదినట్లయితే ఆ రోజుల్లో అందరికీ వినబడేది. ఆ రోజులు అదే సాధనం అందరిని పిలవటానికి. కనుక అందరికీ తెలిసేలాగా మనం వర్తమానాలు చెప్పాలి. అయితే ఎవరైనా సరే ఈ యొక్క దేవుని యొక్క దినాన్ని నుంచి, లేకపోతే ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత దినాన్ని నుంచి, రెండవ రాక నుంచి తప్పించుకోగలరా? సాధ్యమయ్యేది సాధ్యం కానే కాదు. అయితే దేవుడు ఆ యొక్క యెరూషలేముని నాశనం చేసేశారు, యెరూషలేమునగా కాల్చేశారు. దేవుడే అనుమతించారు ఆ యొక్క బబులోనీయులు వచ్చి యెరూషలేముని, యెరూషలేములో ఉన్న దేవుని దేవాలయాన్ని సమస్తాన్ని కాల్చేశారు. దాన్ని కాల్చకముందు దేవుడు ఆ యొక్క హెచ్చరికను చేశారు యిర్మీయా ప్రవక్త ద్వారా, హబక్కూకు ప్రవక్త ద్వారా, ఇతర ప్రవక్తల ద్వారా కూడా హెచ్చరిక చేశారు. వారు దాన్ని పట్టించుకోలేదు. యోవేలు ప్రవక్త ద్వారా కూడా హెచ్చరిక చేయించారు. వారికి హెచ్చరిక రావటానికి వారికి కాస్త నొప్పు పుట్టేలాగా ఆ యొక్క మిడతల దండును పంపించి వారికున్న పంట పొలాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. మిడతలు వచ్చేస్తే కొన్ని క్షణాల్లోనే పంట అంతని కూడా తినేసి మొత్తం అంతా కూడా నాకేస్తాయి. ఇంకా ఏది మిగిలింది? ఇంకా అలా పంపించారు మిడతల దండిని. అయినా సరే పాఠం నేర్చుకోలేదు వాళ్ళు. కనుక దేవుడు బబులోనీయులు పంపించారు. దేనికి? యెరూషలేము అంతటిని నాశనం చేసేయటానికి. యెరూషలేము నాశనం దేనికి సాదృశ్యం అంటే ఈ లోకం అంతటికీ కూడా నాశనం రాబోతుంది. అదే రెండవ రాకడ. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు కూడా ఏం జరుగుతుంది? ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. కనుకనే మిడతల దండులు అనేక ప్రాంతాల్లో, ఇక్కడున్న మీ మహారాష్ట్రలో వచ్చేసిన తెలంగాణలో కూడా వస్తుందని భయపడుతున్నారు. మన యొక్క ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని మిడతల దండులు కొంత ప్రవేశించే అనేక ప్రాంతాల్లో, ఆఫ్రికాలో, లేదా మధ్య ఆసియాలో, గల్ఫ్ దేశాల్లో, పాకిస్తాన్లో చాలా చోట్ల వచ్చేసాయి. దేనికి? ఇప్పటికే మనకి కరోనా వచ్చి కరువు వచ్చేస్తే, ఇప్పటికే చాలా కష్టాలు వచ్చేస్తే, వ్యవసాయం పనులు సరిగ్గా జరగట్లేదు, ఎక్కడ కూడా ఈ యొక్క ఆహార పదార్థాలు తయారు చేసే ఆ యొక్క కంపెనీలు ఏమీ పనిచేయట్లేదు. కనుక ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అక్కడ ఆహార పదార్థాలకి చాలా కొరత వచ్చేసింది. కారణం ఏంటంటే వాళ్ళకి పండించుకోవడం తక్కువ, అన్నీ కూడా ఎగుమతుల ద్వారా ఈ యొక్క ఆహార పదార్థాలు వెళ్తాయి. రకరకాల పానీయాలు అన్నీ కూడా, అవన్నీ కూడా కొరత వచ్చేస్తుంది, కరువు వచ్చేస్తుంది. ఈ యొక్క కరోనా వల్ల ఇలాంటి కరువు వచ్చేస్తుంటే దానితో పాటు ఏదో అక్కడక్కడ కొద్దిగా పంటలు పండుతున్నాయంటే అవి కూడా మిడతలు తినేస్తున్నాయి వచ్చి. చూడండి, ఎప్పుడు లేదు ఇటువంటి పరిస్థితి. కనుక ఇది మనకు ఒక హెచ్చరిక. అయితే దేవుడేమన్నారంటే ఈ యొక్క ప్రమాదం నుంచి, ఈ యొక్క ఉపద్రవం నుంచి బయటపడాలంటే ప్రభు చెప్తున్నారు ఒక సలహా చెప్తున్నారు. ఏమని? యోవేలు 2:11 మనం చూసినట్లయితే దేవుని యొక్క మహా ఉగ్రత దినం వచ్చేస్తుంది. మరి ఏం చేయాలి దానికి? దానికి ఏమైనా విరుగుడు ఉందా? దానికి ఏమైనా జవాబు ఉందా? ఏం చేయిస్తే ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత మన మీద నుంచి తప్పుకుంటుందంటే ప్రభు ఇచ్చిన సలహా ఏంటంటే మీరు పశ్చాత్తాపడి దుఃఖంతో దేవుని సన్నిధికి తిరగండి. యోవేలు 2:12-13 దుఃఖంతో దేవుని సన్నిధికి తిరిగినట్లయితే అప్పుడు మీరు ఆ యొక్క ఉపవాసంతో, దుఃఖంతో మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి విజ్ఞాపన చేసినట్లయితే, దేనికి దుఃఖించాలా? మనం చేస్తున్న అతిక్రమాలు, మా పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రభువా మా పాపాలు క్షమించండి. ఒట్టి మన సొంత పాపాలే కాకుండా మన సమాజం చేస్తున్న పాపాలను కూడా మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో దుఃఖించినట్లయితే దేవుడు ఆ యొక్క పశ్చాత్తాప ప్రార్థన వింటాను అంటున్నారు. యోవేలు 2:13 ఒకసారి చూడండి. దేవుడు కృపగలవాడు, కనికరం చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఆ పశ్చాత్తాపంతో తిరుగుతున్నామో, ఆయన తట్టు తిరిగి ప్రార్థిస్తున్నామో, అప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన కృప చూపిస్తున్నారు. మన అందరికీ తెలుసు హిజ్కియా రాజు యెషయా గ్రంథం 38:1 ఆయనకు మరణం వచ్చేసింది. ఆ యొక్క ప్రవక్త వచ్చి, యెషయా ప్రవక్త, నీకు మరణం వచ్చేసింది, నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పగానే ఆయన దేవుని తట్టు దుఃఖంతో తిరిగి ప్రార్థించగా దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని మార్చుకొని 15 సంవత్సరాలు ఆయనకు మరలా ఆయుష్నిచ్చారు. కనుక దేవుని సన్నిధిలో మనం తిరిగినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తారు. కనుకనే యోవేలు 2:14 దేవునితో మనం తిరిగినట్లయితే దేవుడు ఆయన మనసు మార్చుకుని మనకి దీవెన ఇస్తారు అని చెప్పబడ్డది. అలాగే యోవేలు 2:17, మీరు సమయం ఉన్నట్టు చదవండి ఈ అధ్యాయం అంతా, 15:16-17 3 వచనాల్లో ప్రభు అంటున్నారు, మీరు దేవుని తట్టు తిరిగి అందరు కలిసి వచ్చి ఉపవాసంతో, దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అందరూ రావాలా? ఇక పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె వారు కూడా వచ్చేయాలా? ఆ యొక్క చిన్నపీటలో పెద్దవారు అందరూ వచ్చేయాలా? తర్వాత యాజకులు కూడా వచ్చి దేవుని యొక్క మందిరం దగ్గర దుఃఖించండి. యాజకులు, యాజకులు అంటే ఎవరు? నాయకులు.
సంఘంలో ఉన్న నాయకులు, అయితే సంఘ కాపర్లు, అయితే సంఘ పెద్దలు వీరందరూ కూడా ఈనాటి యాజకులతో పోల్చాలి మనం. వారు కూడా వచ్చి దుఃఖించాలి. కారణం ఏంటంటే వారు కూడా ఈ యొక్క పాప పశ్చాత్తాపంలో పాత్ర ఉన్నవారే. వారు కూడా పశ్చాత్తాపం అలా చేసినట్లయితే అప్పుడు దేవుని యొక్క దీవెన ఏమి రాబోతుంది చూడండి. యోవేల్ గ్రంథం 2:22 అప్పుడు మీకు ఏ లోటు లేకుండా మీ యొక్క పశువులకు ఆ యొక్క పచ్చగడ్డి, మీరు తినటానికి ఆ యొక్క ధాన్యము, ఆ యొక్క కూరగాయలు పండ్లు అవన్నీ కూడా నేను దయచేస్తాను. ఏది లోటు ఉండదు మీకు. ఈనాడు ఇదే కదా సమస్య చాలా చోట్ల. ఈ యొక్క కరోనా వలన గత 3 నెలల్లో చాలా ఉధృతమైన పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆహారానికి కటాకటిగా ఉంది. దేవుని కృపలు కొన్ని ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి, రేషన్ ఇచ్చి. దానివల్ల కొంత ఇబ్బంది తగ్గింది. మరి ఎంతకాలం అనిపిస్తారు వీరు మాత్రం, ప్రభుత్వాలు మాత్రం ఎంతకాలం చేయగలరు ఈ విధంగా? అయితే దేవుని తట్టు మనం తిరిగినట్లయితే, కానీ మనుషుల దగ్గర ఏ విధమైన జవాబు లేదు ఈ యొక్క సమస్యలకి. ప్రభు రాకడ వచ్చేస్తుంది, కనుక ఇంకా సమస్యలు జటిలమైపోతాయి. కనుక ప్రభు అంటున్నారు, నేను అవన్నీ కూడా అనుగ్రహిస్తాను. మరొకటి ఏంటి, ఆ రోజుల్లో ఇస్రాయల్ దేశంలో పంటలు పండాలంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా వారికి మొదలకులాగా నదులు కాలువలు లేవు. వారు వర్షాధారం మీద ఆధారపడాలా? అయితే 2 వర్షాలు చాలా ప్రాముఖ్యమైనవి. అదేమిటంటే తొలకరి వర్షం. వారికి తొలకరి వర్షం అక్టోబర్ నెలలో వస్తుంది. కానీ అంటే వారి మధ్యధారా సముద్రపు ఆ యొక్క వాతావరణం. మనకైతే ఇప్పుడు తొలకరి వర్షం ఇప్పుడు జూన్లో పడిపోతుంది. మనకి పంటలు కార్యక్రమాలు, పంటలు వేసుకోవటం, వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభమైపోతున్నాయి మనకి. వారికి అక్టోబర్లో ఆ యొక్క తొలకరి వర్షం వస్తుంది. అప్పుడు దుక్కు దున్నుతారు, అప్పుడు విత్తనాలు వేస్తారు. అది ఆ యొక్క తొలకరి వర్షం. కనుక ఈ యొక్క తొలకరి వర్షం మనకి చాలా ప్రాముఖ్యం. దానితోటి వారు ఆ యొక్క పొలాన్ని సిద్ధం చేసి విత్తనాలు వేస్తారనమాట. తర్వాత విత్తనాలు పెరుగుతూ ఉంటాయి, లేకపోతే మొక్కలు పెరుగుతూ ఉంటాయి, పంట పెరుగుతూ ఉంటుంది. తర్వాత వారికి కావాల్సింది ఏంటంటే ఆఖరి వర్షం కావాలి. ఆఖరి వర్షం, ఆ పంట చక్కగా పండి అది కోతకు రావాలంటే ఆఖరి వర్షం. దీన్ని కడవరి వర్షం అంటున్నాం. తొలకరి వర్షం అక్టోబర్లో ఇస్రాయల్ దేశంలో, కడవరి వర్షం మార్చిలో వచ్చేది. దాన్ని ఇంగ్లీష్లో లేటర్ రెయిన్ అన్నారు. దీన్ని జెకర్యా గ్రంథం 10:1 ఉంది లేటర్ రెయిన్ గురించి. అంటే యొక్క కడవరి వర్షం, ఆ కడవరి వర్షం ఎప్పుడైతే వస్తుందో, తొలకరి వర్షం ఏమో అక్టోబర్లో వచ్చి అప్పుడప్పుడు మధ్యలో వర్షాలు వచ్చి ఆఖరి పెద్ద వర్షం ఆ యొక్క మార్చి నెలలో వచ్చినట్లయితే ఆ సంవత్సరం బ్రహ్మాండమైన పంట, చక్కని పంట, విస్తారమైన పంట పండేసేది ఇస్రాయేలీలకి. కనుక వారు ఎప్పుడు కూడా మరి కాలువలు నదులు లేవు కాబట్టి దేవునికి ప్రార్థించేవారు, ప్రభువా మాకు తొలకరి వర్షం కావాలి, కడవరి వర్షం కావాలన్నారు. యోవేలు ఆ యొక్క 2:23 నేను పంపిస్తాను మీకు తొలకరి వర్షం, కడవరి వర్షం, ఏ లోటు రాదు మీకు అని చెప్పారు. ఇప్పుడు వారు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తిరిగినప్పుడు అప్పుడు అన్నారు యోవేలు 2:28-29 నేను మీ యొక్క ప్రజల మధ్య, అంటే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరి మీదకి నేను ఆ యొక్క వర్షాన్ని పంపిస్తాను. ఏ వర్షం ఇది? మామూలు వర్షం కాదు, ఆత్మవర్షం. ఆత్మను కుమ్మరిస్తాను. ఇంగ్లీష్లో ఐల్ సెండ్ మై స్పిరిట్, ఐల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఆల్ పీపుల్, లేదా ఆల్ ఫ్లెష్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే అందరి మీద కూడా నేను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను. ఆ పరిశుద్ధాత్మను ఈ యొక్క వర్షంతో పోల్చారనమాట, తొలకరి వర్షంతో పోల్చారు. అయితే ఎవరెవరికి ఇస్తానంటున్నారు? ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో మీ యొక్క బిడ్డలు, మీ యొక్క బిడ్డలు, మీ కుమారులు, కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, వృద్ధులు కూడా కలలు వస్తాయి, మీ యొక్క యవనస్తులు దర్శనాలు వస్తాయి అన్నారు. అయితే ఈ యొక్క లిస్ట్ అంతా చూస్తే వృద్ధులు చెప్పారు, తర్వాత సేవకులు, సేవకురాండ్లు కూడా సేవ చేస్తున్న, అంటే మీ యొక్క పరిచయం, మీ ఇంట్లో పరిచయం పనిచేస్తున్న ఆ పనివారు కూడా, స్త్రీల మీద, పురుషుల మీద కూడా నేను కుమ్మరిస్తానన్నారు. కానీ దీనిలో యాజకుల మాట ఎత్తలేదు దేవుడు, తర్వాత నాయకుల మాట ఎత్తలేదు దేవుడు. కానీ ఏంటి, వీరు దేవునికి లోబడలేదన్నమాట. ప్రభు చెప్పారు అందరూ కూడా ఆ యొక్క యాజకులు రావాలి, దుఃఖించాలి అక్కడ అన్నారు. ఆ పని వారు చేయలేదు. కనుకనే యాజకుల మీద కుమ్మరిస్తాను, లేకపోతే నాయకుల మీద కుమ్మరిస్తాను అనలేదు. అయితే ఎవరైనా సరే, నాయకులైనా యాజకులైనా, మనం పరలోకం వెళ్ళాలంటే ఆఖరిగా, లేకపోతే మనకు కావలసిన పరలోకంలో ప్రవేశించాలంటే ఆఖరి అవసరం ఏమిటంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. కడవరి కాలంలో మనందరికీ తెలుసు ఆ యొక్క కృత నిబంధనలో అపొస్తల కార్యాలు 9:39 చదివినట్లయితే డోర్కా చనిపోయింది, ఎంతో సేవ చేసింది ఆ యొక్క దీనులకు, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాళ్లకు, దిక్కు లేని వారికి, పేదలకు ఎంతో పరిచర్య చేసింది తనకున్న దానిలోనే. ఎవరు తనకి ఇవ్వబడి డబ్బు వచ్చుకో, డబ్బు పట్టుకొచ్చి ఈ డబ్బు అందరికి ఖర్చు పెట్టి చేయమని లేదు, తన సొంత డబ్బే ఖర్చు పెట్టి వారందరికీ సహాయం చేసింది.
మనమేమైనా చేస్తున్నామే కడవరి కాలంలో, ముఖ్యంగా కరోనా కాలంలో ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు, ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి ఏమైనా సహాయం చేయగలుగుతున్నామా? అందరికీ చేయలేకపోవచ్చు మనం, కొంతమందికైనా, కనీసం ఒక్కరికైనా ఏదన్నా ఉపకారం చేసామా, సహాయం చేసాం, కొంత ఆహారం లేదా కొంత వస్త్రం ఏదోటి వారికి అన్న అవసరత తీర్చగలుగుతున్నామా? మనం తప్పకుండా చేయలేదు. దోకా చేసింది అయితే చనిపోయింది. ఎవరైనా సరే లోకంలో మంచి వారు కూడా చనిపోతారు, చెడ్డ వారు కూడా చనిపోతారు. ఇది మానవ ధర్మం. పేతురు గారు కౌరు పెంపారు. పేతురు గారు వచ్చి ప్రార్థన చేయగానే ఆ యొక్క ప్రార్థన చేసి తబిత, ఆ యొక్క ద్వారకా పేరే తబిత కూడా రెండో పేరు, లేవమనగానే వెంటనే లేచిపోయింది ఆయన ఆవిడ. ఇక అపొస్తల కార్యాలు 9:40 వెంటనే లేచిపోయింది. అయితే మరి ఇటువంటి అద్భుతాలు పేతురు గారు ఎందుకు చేయలేకపోయారు యేసుప్రభు జీవించినప్పుడు? అంటే అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన పొందలేదు. అంటే యేసుప్రభు శిష్యులుగా ఉన్నప్పుడు, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వారి ఆశ ఏంటంటే, వారి కోరిక ఏంటంటే, యేసుప్రభు రాజు అయిపోతారు, అప్పుడు నేను పెద్ద మంత్రి అయిపోతాను, నేను పెద్ద గవర్నర్ అయిపోతాను, లేదా నాకు పెద్ద పదవి ఇచ్చేస్తారు, యేసుప్రభు రాజు అయిపోతారు యూదులకి అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకనే మత్తయి సువార్త ఒకసారి రండి, మత్తయి సువార్త 19:27, Matthew 19:27 ఆ యొక్క పేతురు గారు అడుగుతున్నారు యేసుప్రభుని, యేసుప్రభు గురువు గారు లేకపోతే బోధకుడా, మేము అన్నీ విడిచిపెట్టి వచ్చేసాం, సమస్తం విడిచిపెట్టేశాం నీ కొరకు, మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మేమేం పొందుతాం ఈ లోకంలో? అంటే ఏంటి ఆయన ఉద్దేశం? మాకేం పదవి ఇస్తారు మీరు, అన్ని విడిచిపెట్టేసి వచ్చేసాం కదా, మాకేం పదవి ఇస్తారు మీరు రాజయ్యక అన్నట్టుగా అడుగుతున్నారు ఇండైరెక్ట్గా. అంటే పదవకాంక్ష ఉంది వాళ్ళకి, చేసేది దేవుని సేవ, దేవునితో యేసు ప్రభుత్వాన్ని వెళ్తున్నారు రెండు చోట్లకి, కానీ ఏదో రోజున పదవి వచ్చేస్తుంది నాకు, రాజుగా యేసు ప్రభు రాజు అయిపోతారు, నేను మంత్రి అవ్వాలి. ఏ మంత్రి? ఏదో మరి ఆ యొక్క ప్రధానమంత్రో లేకపోతే ఆ యొక్క ఆర్థిక మంత్రో ఇలాంటి మంచి చూసుకుంటున్నారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం? ఇది నాన్న ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకుందాం. మనం కూడా చాలామంది పరిచర్యలో ఉన్నాం, లేకపోతే సంఘంలో ఎంతో యాక్టివ్గా సేవ చేస్తున్నాం, సంఘ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. దేన్ని ఆశించి? ఏదన్నా పదవి ఆశించా రేపొద్దున్న? లేకపోతే దానిలో కొంత డబ్బు మనం ఏదో దానికి మనం సొంతగా ఖర్చు చేయించుకోవచ్చానా? ఆ యోధ ఇస్క్రియుతులాగా దేని కొరకు చేస్తున్నాం మనం? ప్రభు కొరకు, ప్రభు మహిమ కొరకు, తన రక్షణ కొరకు మనం పరలోకం వెళ్ళాలని చేస్తున్నామా, లేకపోతే కొంత లబ్ధి పొందాలని చేస్తున్నామా? పేతురు అదే అనుకుంటున్నాడు, ఏదో లబ్ధి పొందాలని. ఒక రోజున ఆ యొక్క యాకోబు యోహాన్ గారి యొక్క తల్లి వచ్చి యేసు ప్రభుని అంటుంది, ఆ బోధకుడా, ప్రభువ, మీరు మీ రాజ్యంలో నా యొక్క కుమారుని ఒక కుడి పక్కన ఇంకొక కుమారుని ఎడం పక్కన కూర్చోబెట్టుకుని, అంటే మీ తర్వాత రెండు పెద్ద పోస్టులు, పెద్ద ఆ యొక్క పదవులు నా కొడుకులు ఇద్దరికి ఇచ్చేయండి అని ఆవిడ రికమెండేషన్ చేసింది, అడిగింది ప్రభువుని. చూచారా, ఆ యొక్క తల్లికి కూడా ఎంతో స్వార్థం, అంటే లోకాశ ఉంది, నా కుమారులు ఇంతో తిరుగుతున్నాయి, నేను రాజు అయిపోతారు, అప్పుడు నా కుమారులు ఇద్దరు కూడా పెద్ద మంత్రి పదవులు, ఇద్దరు మంత్రులు వచ్చి అయిపోతారు అనుకున్నది పాపం ఆవిడి. అది విన్న శిష్యులు అది విని చాలా కోపం వచ్చేసింది వాళ్ళకి. ఇగో వాళ్ళ అమ్మని తీసుకొచ్చి రికమెండేషన్ చేయించుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళిద్దరికీ పెద్ద పదవులు కావాలంటే యేసుప్రభు కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు, మనం ఏమైపోతాం అన్నట్టు వాళ్ళు కోపగించారు. ఇది చూడండి నా మాటలు కాదు సుమా, మత్తయి సువార్త 20:24 శిష్యులు ఎంతో కోపపడిపోయారు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మనం కూడా ఏం ఆశిస్తున్నాం సంఘం నుంచి, ఏం ఆశిస్తున్నాం ప్రభు నుంచి, ఏం ఆశిస్తున్నాం ఈ సమస్త నుంచి? అయితే మన స్వార్థం కొరకు, ఏదో లబ్ధి కొరకు మనం పైకి రావటానికి దాని కొరకు ఆశించినట్లయితే అది చాలా పొరపాటు. మనం కావాల్సింది రక్షణ. ఇవన్నీ కూడా ఎంతకాలం ఉంటాయి? ఈ డబ్బులు లేకపోతే ఈ ఆస్తులు లేకపోతే ఈ భూములు ఎంతకాలం ఉంటాయి మనకి? ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. మనకు కావాల్సింది రక్షణ నిత్యం ఉండేది. ఆ యేసు ప్రభు వారు చనిపోకముందు రాత్రి ఆయన అందరి పాదాలు కడిగారు. ఆ పాదాలు ఎవరికి అడగాల? శిష్యులు కడగాల. వీళ్ళు కడగట్లేదు, వీళ్ళకి బోధించాలని, పాట నేర్పాలని ఆయనే పాదాలు కడిగారు. అప్పుడు పాదాలు కడుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా చక్కగా కడిగించుకుంటున్నారు. ఎవరు కూడా ఒక మాట అనలేదు. మీరు కడగటం ఏంటంటే, మీరు మా గురువు గారు బోధకులు, రండి మీకు మేము కడుగుతాం అనలేదు ఎవడు కూడా. అప్పుడు పేతురు గారు అన్నారు, ప్రభువా నేను అర్హుడు కాదు, నా పాదాలు కడగొద్దు, నా పాదాలు కడుగు, నేను అర్హుడు కాదు. పోనీ అలాంటప్పుడు ఆయన తీసుకుని ఆ యొక్క బేషన్లో ఉన్న నీళ్లు వీరందరూ పాదాలు కడగొచ్చు కదా, ఆయన తీసుకోవట్లేదు. ప్రభు గారు అన్నారు, నీ పాదాలు కడగపోతే నీతో నాకు పాలు లేదు, లేకపోతే నా నీ నీకు నాకు ఏ పాలు ఉండదు అనేటప్పటికి పేతురికి చాలా భయం వేసేసి, అయ్యో ప్రభు అలాగైతే నా పాదాలే కాదు, నా యొక్క తల కూడా కడిగేయండి అన్నాడు. అంటే ఏంటి, తెక్కనోళ్ళందరికంటే కూడా పెద్ద పాలు కావాలి, అంటే పెద్ద పదవి కావాలన్నమాట ఈయనకి, అందుకే తల కూడా కడిగేయమన్నాడు. ప్రభు గారు ఉద్దేశమేమో డిఫరెంట్, వీరందరికీ కూడా ఆ యొక్క తగ్గింపు నేర్పాల పాదాలు కడగటం అని. ఈయనేమో పదవి గురించి అనుకుంటున్నాడు. అంటే పదవి వ్యామోహం, పదవి పిచ్చి పెట్టేసింది, డబ్బు పిచ్చి పెట్టేసింది. ఆ యొక్క పదవి ఉంటే డబ్బు సంపాదించవచ్చు, పలుకుబడి ఉంటుంది, ఇదే కోరుకున్నారు. మనం ఏం కోరుకుంటున్నాం రాకడ సమయంలో? ప్రభు వచ్చేస్తున్నారు మన సంఘంలో, లేదా మన సంస్థలో, లేకపోతే మన యొక్క ఆ యొక్క డినామినేషన్లో ఏం కోరుకుంటున్నాం, దేన్ని ఆశిస్తున్నాం మనం? ఈ పదవులు ఇవన్నీ మన పరలోకం తీసుకెళ్తాయా? ఎక్కడికి తీసుకెళ్ళో? అవి ఇంకా పరలోకం వెళ్ళడానికి అడ్డుపండ్లు అవి. మనకు కావాల్సింది రక్షణ ప్రభు కొరకు. ఎప్పుడైతే ప్రభు చనిపోయి ఆ 3వ దినాలు లేచి 40 దినాలు వారితో ఉండి వెళ్ళిపోయారో, అప్పుడు
ఇప్పటికీ శిష్యులకి నేత్రాలు తెరవబడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. ఓహో, ప్రభువు చేయి సేవ అంటే మనం ఏదో ఈ పదవులు కాదు, ఈ లోకం కాదు, డబ్బు కాదు అనుకుని అపొస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 14 వచనం 10 రోజులు వారందరూ కలిసి వారు ఏక మనసుతో ప్రార్థించారు. ఏక మనసు అంటే ఇక లోకాశలన్నీ విడిచిపెట్టేశారు. పదవులు, ఆ యొక్క డబ్బులు, లేకపోతే ఆ ఆస్తులు అవన్నీ కూడా విడిచిపెట్టేసి పక్కన అడేసి, అవి కాదు మనకు కావాల్సింది, మాకు రక్షణ కావాలి. యేసుప్రభు చెప్పింది మనం చేయాలి, ఆయన సువార్త అందరికీ ప్రకటించమన్నారు, మనం చేయాలి. యేసుప్రభు ఉన్నమన్నారు యెరూషలేములో, అప్పుడు పరిశుద్ధాత్మను పంపుతానన్నారు, కనుక పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించారు. అప్పుడు పెంతకొస్త దినాన వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అపొస్తల కార్యాలు 2 అధ్యాయం చదవండి, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దీనిని తొలకరి వర్షం అని మనం అర్థం చేసుకుంటాం. అంటే తొలకరి వర్షం అంటే ఈ యొక్క సంఘ స్థాపన జరిగింది ఈనాడు నుంచి. ఆ రోజున పేదరు గారు ప్రసంగం చేస్తే 3000 మంది మారిపోయారు. అప్పటి వరకు ఎప్పుడు ప్రసంగం చేయలేదు, జన్మలో చేపలు పట్టుకునేవాడు అంతే. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుక ఆ యొక్క అద్భుతాలు చేసి ఆ యొక్క 3000 మంది మారిపోయారు. ఏకంగా ఆ రోజు నుంచి సంఘ స్థాపన ప్రారంభమైంది. అంటే ఇది సంఘానికి ఆ యొక్క విత్తనాలు వేయటం లాంటిది అన్నమాట. ఇది తొలకరి వర్షం. ఇంకొక విషయాన్ని గుర్తించాలి, ఆ రోజున యెరూషలేములో 1000 మంది ఉన్నారు. కానివ్వండి, పెంతెకొస్త పండుగ అందరూ రావాలా, పురుషులందరూ రావాలా, ఏ ఎక్కడున్నా సరే రావాలా. మరి ఎవరైనా పొందారా పరిశుద్ధాత్మను? ఎవరు పొందలేదు. ఎవరు పొందారు? వీరే పొందారు. ఎవరు? అపోస్తలు. 10 రోజులు వారు ఏకదాటిగా ప్రార్థించారు, మారు మనసు పొందారు, లోకాశలు విడిచిపెట్టేశారు, డబ్బు పదవులు ఆశలు విడిచిపెట్టేశారు. అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. తక్కిన వారు ఎవరు పొందలేదు. కనుక ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. మన సంఘంలో ఎంతమంది ఉన్నా సరే అందరూ పొందరు సుమా పరిశుద్ధాత్మను. ఎవరు పొందుతారు? ఎవరైతే విశ్వాసంగా ఉండి పాపాలు ఒప్పుకొని ప్రభువు కొరకు సమర్పించుకొని ఆయన సేవ చేయాలనుకుంటున్నారో వారే పొందుతారు. ఈ రోజుల్లో చాలామంది నేను పొందేశాను అని చెప్పుకుంటున్నారు. పరిశుద్ధాత్మ పొందటం అంటే అందరికీ చూపించుకునేలాగా రకరకాల భాషలతో మాట్లాడేస్తున్నారు. ఏంటి దాన్ని మాట్లాడేమంటే నాకు తెలియదు అంటున్నారు. పౌలు గారు, మీరు సమయం ఉన్నప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయం చదువు చూడండి. మీరు ఎవరైనా సరే మీరు మాట్లాడే భాషకు అర్థం చెప్పకపోయినట్లయితే మీరు ఎవరితో మాట్లాడవద్దు. అది ప్రజలకు మాట్లాడే, ప్రజలకు అర్థమయ్యే భాషలో 5 మాటలు చెప్తే చాలు. ప్రజలకు అర్థమవ్వని భాష 1000 మాటలు చెప్పిన, 1000 పదాలు చెప్పినప్పటికీ వ్యర్థం. అలా చేయొద్దని పౌలు గారు గద్దించారు కొరింథీ సంఘాన్ని. అక్కడ కూడా అలా చేశారు అన్నమాట ఆ రోజుల్లో. కనుక పరిశుద్ధాత్మను పొందటం అంటే వీరు ఎంతో అద్భుతాలు చేశారు. కనుక ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో, ఇక్కడ పేతురు గారు అంటారు అపొస్తలుల కార్యాలు 2 అధ్యాయం 38 వచనంలో మనం చూసినట్లయితే, మీరు మారు మనసు పొంది పాప పరిహారం నిమిత్తం, పాప పశ్చాత్తాప నిమిత్తం బాప్తిసం పొందండి. దేనికొరకు బాప్తిసం పొందో ప్రియ సోదరి సోదరుడా? కొంతమంది వివాహం చేసుకోవాలి కాబట్టి వివాహం కొరకు బాప్తిసం పొందుతున్నారు. కొంతమంది ఏదో క్రైస్తవ సంస్థలో ఉద్యోగం రావాలంటే బాప్తిసం పొంది, కొంతమంది ఆ యొక్క క్రైస్తవ సంస్థలు ఏదో బీఈడి సీట్ కావాలంటే అప్పుడు బాప్తిసం పొంది సర్టిఫికేట్ పెట్టుకెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో నీవు కూడా ఉన్నావా ప్రియ సోదరి సోదరుడా? లేకపోతే ఏదైనా లబ్ధి కలుగుతుందని తీసుకుంటున్నావా? అది కాదు. మనం ప్రభు రక్షకుడికి అంగీకరించి పాపక్షమాపణ కొరకు బాప్తిసం పొందాలి. అప్పుడు మనం ఏం పొందుతాం? పరిశుద్ధాత్మను పొందుతాం. అయితే మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కనుక ఎవరు ఇంతవరకు మానవుడు చేయలేని అద్భుతం ఏమిటంటే చనిపోయిన వ్యక్తిని మరలా లేపటం. దొర్కాను అపొస్తలుల కార్యాలు 9 అధ్యాయం 40 వచనం. అంతకుముందు యేసుప్రభు వారు లేపారు, ఆయన దేవుడు. మానవులు ఎవ్వరు కూడా ఇంతవరకు అప్పుడు వరకు కూడా చనిపోయిన వ్యక్తిని లేపలేదు. అది పేతురు గారు చేయగలిగారు. దీనివలన పరిశుద్ధాత్మను పొందారు. అది తొలకరి వర్షం. అయితే అప్పుడు ఈ యొక్క వ్యవసాయ క్షేత్రం అంటే ఈ లోకంలో దేవుని యొక్క సంఘం విత్తనాలు వేయబడుతున్నాయి అన్నమాట, సువార్త విత్తనాలు. అప్పుడు విత్తనాలు వేస్తే ఆ యొక్క మొక్కలు పెరుగుతాయి. పెరిగిన తర్వాత అవి పంటకు రావాలి, పంట పండాలి. పంట పండాలంటే ఏమి నేర్చుకున్నాం మనం? తొలకరు వర్షం ఈ యొక్క భూమిని దున్ని విత్తనాలు వేయటానికి, మధ్యలో అప్పుడప్పుడు వర్షం వస్తుంది, కడవరి వర్షం కావాలి, ఆఖరి వర్షం కావాలి, ఇది మార్చి నెలలో రావాలి, ఇది వారి పంటలకు సుమ. అప్పుడు ఆ పంటలు చక్కగా పండుతాయి. అలాగే ఈ యొక్క ఆత్మ పంట, ఈ యొక్క భూలోకంలో ఉన్న ఆ యొక్క విశ్వాసులందరూ, అందుకనే ప్రకటన గ్రంథం చూడండి 14 అధ్యాయం 15 వచనం, ఈ యొక్క భూమి అంతా కూడా పంట రెడీ అయిపోయింది, పంట సిద్ధంగా ఉంది, భూలోకం అంతా కూడా పంట సిద్ధంగా ఉంది, నీ యొక్క కొడవలను పెట్టి కోత కొయ్యి అని చెప్పబడ్డది. ప్రకటన 14:15, భూమి అంతా కూడా రెడీ అయిపోయింది పంట, నీ కొడవలు పెట్టి కోత కొయ్యి అని చెప్పగానంటే ఈ యొక్క భూమి అంతా కూడా కోత కొయ్యాల. అయితే కోత దేనికి సదృశ్యమని నేర్చుకున్నాము మనం ప్రారంభంలో, 2వ రాకడకు, భూ అంతానికి, లోక అంతానికి. కోసేవారెవరు? దేవదూతలు. కనుక 2వ రాకడ రాక అంటే వచ్చినప్పుడు ఎవరైతే విశ్వాసులు ఉంటారో వారిని కోత కొయ్యటం అంటే వారందరినీ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవదూతలు వచ్చి చేర్చుకుంటారు. కనుక మంచి పంట పండాలంటే ఏం జరగాల?
పరిశుద్ధాత్మ మిండుగా అనుగ్రహించబడాలా. అప్పుడు వర్షం ఎక్కువ వస్తేనే కదా కడవరు వర్షం మార్చి నెలల వరకు మంచి పంట వచ్చేది. ఒకవేళ కొన్నిసార్లు ఆ మార్చి నెలలో వర్షం పడలేదు, పడకపోతే ఏమైపోయేది? ఆ యొక్క పంట దగ్గరగా వచ్చిన పంట ఆ గింజలు దాదాపు పట్టుకు వచ్చేసాయి, గింజలు వచ్చేసాయి, వెన్నులు కూడా బయటకు వచ్చేసాయి, పూర్తిగా ఎండిపోయాయి. ఇక ఏమీ కూడా సంవత్సరం కోసే అవకాశం ఉండేది కదా ఇది కడవర వర్షం లేకపోతే. అలాగే పరిశుద్ధాత్మ లేకపోయినట్లయితే, పరిశుద్ధాత్మను మనం పొందకపోయినట్లయితే మనము పరలోకం చేరలేము. ఆ కడవర వర్షం ఉంటేనే ఆ సంవత్సరం పంట కోస్తారు, లేకపోతే అలా ఉడిచిపెట్టాలి, ఎండిపోతే వ్యర్థం అనమాట. అలాగే మనం పరిశుద్ధాత్మను పొందాలి. శిష్యుల కాలంలో 2000 సంవత్సరాల క్రింద ఆ యొక్క పెంతకొస్తే దినాన వారు పరిశుద్ధాత్మను పొందారు. యోవేలు చెప్పినట్లుగా కడవరి కాలంలో, యోవేలు 2:28-29, 2:28-29 ప్రజలందరి మీద నేను నా యొక్క ఆత్మను కుమ్మరిస్తాను. అందరంటే విశ్వాసంగా ఉన్నవారు. పెంతకొస్తే దినాన అందరు పొందలేదు కదా, 1000 మంది ఉన్నారు. సరే, పశ్చాత్తాపంతో ఎవరైతే సిద్ధపడి ప్రార్థన చేశారో ఆ శిష్యులు మాత్రమే పొందారు. అలాగే ఎవరైతే మనం ఈ కడవరి కాలం మన పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి మనం చేసిన పాపాలు ఒప్పుకొని దేవుని కొరకు సమర్పించుకుని ఈ లోకాశలు, ఈ డబ్బులు, ఇవన్నీ కూడా పదవులు అన్నిటి కూడా వాటి మీద ఆశ ఉడిచిపెట్టేసి మనకు నాకు నిత్య జీవం కావాలి, పరలోకం కావాలని పశ్చాత్తాపడతారో వారు పొందుతారు ఆ యొక్క పరిశుద్ధాత్మను. ఆ పరిశుద్ధాత్మను శక్తితో ఏం చేస్తారు? ఆ యొక్క శిష్యుల వలె అందరికీ కూడా వారు సొంత శక్తితో, సొంత డబ్బుతో ఎక్కడికి, వారి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి వెళ్ళి సువార్త ప్రకటించేస్తారు. అప్పుడు ఈ యొక్క లోకానికి పంట కోత కోసేవారు ఎవరు? దేవదూతలు. అంటే రెండోసారి ప్రభు వచ్చేస్తారు. వచ్చినప్పుడు మనం ఎక్కడున్నా సరే, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే, ఆ యొక్క దేవదూతలు నలుమూలల నుంచి వచ్చి దేవదూతలు దేవుని బిడ్డను ప్రోగేస్తారు. ఇది మత్తయి సువార్త 24:31 దేవదూతలు వచ్చి పోగేసి మనం మధ్యాకాశంలో తీసుకెళ్తారు. యేసు ప్రభు మధ్యాకాశంలో ఉంటారు, ఆయన కలుసుకుని మనం అక్కడి నుంచి ఆ యొక్క నూతన యెరూషలేము, దాన్ని పరలోకం అంటున్నాం, అక్కడ తీసుకువెళ్ళిపోతారు. ఇది 1 తెస్సలోనికు 4:17-18 ఆయన మధ్యాకాశంలో కలుసుకుని అక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం, అంటే మనల్ని ప్రభు తీసుకెళ్తారు. కనుక మనకు కావాల్సింది ఏంటి? పరలోకంలో ప్రవేశించడానికి ఆఖరి అవసరత పరిశుద్ధాత్మతో నింపబడాలా. ఎప్పుడైతే కడవర వర్షం వచ్చిందో అప్పుడే పంట వచ్చేది, పంట కోసేవారు. అలాగే ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుతాము ఈ కడవర కాలంలో, అప్పుడే మనం సిద్ధంగా ఉంటాము అది పొందాలని. ఎవరైతే ఆశిస్తున్నారో నాతో ఏకీపించండి, మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీ వాక్యం నుంచి మాకు బోధించారు తండ్రి. ఈ లోకమంతా ఒక పొలంతో మీరు పోల్చారు. ఈ యొక్క పంట కోత ఈ యొక్క లోకాంతం అని మాకు చెప్పారు, కోసేవారు దేవదూతలని చెప్పారు తండ్రి. నాయన, మేము ఈ కడవర కాలంలో ఆ పంట కావాలంటే ఆఖరి వర్షం ఉంటేనే పంట వచ్చేది కడవర వర్షం. అటువంటి కడవర వర్షం పరిశుద్ధాత్మను మేము ఈ కడవర కాలంలో మీరు అక్కడ ముందు పొంది శిష్యుల వలె, ఆనాటి శిష్యుల వలె అనేక మంది మేము సాక్ష్యం ఇస్తూ అద్భుతాలు చేస్తూ మీ యొక్క నామం మహిమ కొరకు జీవిస్తూ మీకు మహిమకరమైన జీవితాలు జీవించి త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడే ఆ జనాంగంలో మేము మా కుటుంబాలు ఉండిలాగిన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకోవటానికి మీకు దగ్గరగా వచ్చే కృప మాకు దయచేయమని, మీ ఆత్మతో మమ్మల్ని నింపమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని, వారి అవసరాలు తీర్చమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక. మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ నీ తెరమీద వచ్చే నెంబర్కు నన్ను సంప్రదించండి, వాక్యపు వెలుగులో జవాబులు ఇస్తాం. అదే రీతికి ఎటువంటి ప్రార్థన అవసరమన్నా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాం. మిమ్మల్ని ప్రభు ప్రేమించినట్లయితే ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులై సహకరించండి. ఈ యొక్క సేవను మనం ముందుకు తీసుకెళ్ళి అనేక మందికి కడవర కాల వర్తమానాలు అందిద్దాం. మా కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు డాక్టర్ శరత్ బాబు. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ డాక్టర్ శరత్ బాబు గారు, స్పైసర్ మెమోరియల్ కాలేజ్, అవుంద్ రోడ్, పూణే 7, మహారాష్ట్ర, ఇండియా. ఫాలోవర్స్ ఆన్ ఫేస్బుక్ శరత్ బాబు నక్క, యూట్యూబ్ డాక్టర్ శరత్ బాబు, వాట్సాప్ 0800-552-5935. మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడే ఉండునుగాక. ఆమేన్.